ఏమి మీరే ఎలక్షన్ లో నిలబట్లా ఎమ్మెల్యేగా దాని గురించి ఏం కాదు. అంటే మంచి మనసుతో ప్రకటించారు. రెండో ఆటో యూనియన్ లో రెండో విప్పుగా యూనియన్ సెక్రటరీ గౌరవనీయులు వ్యవహన్ గారు 10,000 రూపాయలు వారు ప్రకటించారు. మనందరూ వారి కుటుంబం వారి అనారోగ్యంతో కలగా ఉండాలని మనకు బూటికి ఇస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు. మూడవ వ్యక్తి ఆటో యూనియన్ అధ్యక్షులు బైరోనీలు సేరా సాంబశివరావు గారు 10,000 రూపాయలు రాయండి. ముందు ఎంసీ బాబు గారి పేరు రాయండి 50,000, తర్వాత ఎంసీ 5,000, యోహాను గారు 10,000, ప్రెసిడెంట్ గారు 10,000, తర్వాత చిలక ఇస్రాయల్ గారు వారు కూడా 10,000 రూపాయలు ప్రకటించుకుంటారు. తర్వాత మరి సీనియర్ మోస్ట్ సభ్యులు మాజీ జాయింట్ సెక్రటరీ గారు ఆర్ బాబు గారు, వారు నేను ముందు అవాక్కయ్యాను 5,000 అన్నారు, 2,500 దాన్ని తెలపరిచారు కాబట్టి వారు వారికి సంతోషంగా అంటే మనం నవ్వుకుంటా చెప్తున్నాం కానీ వారి మనస్ఫూర్తిగా 2,500 అప్పటికప్పుడు ప్రకటించడం అంటే చాలా గొప్ప విషయం. వారు వారి ఆరోగ్యపరంగా వారి కుటుంబం పిల్లలు అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని మన యూనియన్ తరఫున వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓకే, ఇదంతా బాబు గారి సలవా. ఇక అంతే, ఇక వరద వచ్చినట్టు మన 2 రోజుల తుఫాన్ కంటే భయంకరంగా ఉంది. ఇప్పుడు పులి నర్సయ్య గారు, అవును పులి నర్సయ్య గారు వారు 5,000 ప్రకటించారు. వారు వారి కుటుంబానికి వారు వారి కుటుంబానికి ఆరోగ్యంగా ఉండాలి, చల్లగా ఉండాలని వారిని కూడా యూనియన్ తరఫున దీపించడం జరుగుతుంది. దొగ్గా అశోక్ కుమార్ గారు, వారు కూడా మరి యూనియన్ జాయింట్ సెక్రటరీగా చేసినట్టు ఉన్నారు. తర్వాత అశోక్ కుమార్ దొగ్గా అంటే మళ్ళీ మీరు పూర్తిగా చెప్తే అర్థం కావట్లేదేమో. అశోక్ గారు సేవకుడు, వారు 5,000 అర్థనోట పహార్లు వాళ్ళ యూనియన్ ప్రకటిస్తున్నారు. అలాగే దయచేసి మన యూనియన్ పట్టిస్తూ అంతా కూడా పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు, సుమారు 70-80 మంది ఉంటాం. మన యూనియన్ స్థాయి శక్తి డిమాండ్ లేదు, వాళ్ళు ఇచ్చారు కదా మనం ఇంత ఇవ్వాలని. నాగరాజ్ గారు వేంపాల నుంచి వేరేడు గ్రహాలు రండి. నేను దయచేసి నేను పిలుస్తాను, దయచేసి మీరు అందరూ కూడా అదేనండి ఇచ్చిన వాళ్ళని ఇక్కడికి రండి. ఇంకెవరైనా ప్రకటించగలిగితే అది మీ సంతోషంగా ప్రకటించండి, లేదంటే తర్వాత మీరు ఎప్పుడిచ్చినా పర్వాలేదు. ఓకే ఓకే ఓకే, తప్పకుండా. ఎం శ్రీను గారు, వారిని కూడా ఇక్కడ వేదిక ఏదో రావాల్సిందిగా కోరుతున్నాం. ఎం శ్రీను గారు అండి, రండి ఇచ్చేస్తున్నారా. ఎం శ్రీను గారు గోళీ కొడుతున్నారు, వారు రాజుగారు ఎంసీ గారు ఇప్పుడే అనుకున్న క్షణంగా వస్తున్నారు. వారికి వారి కుటుంబానికి కూడా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఓకే మోహన్ గారు ఇక్కడ ఉన్నారు, రాజీవ్ గారు కూడా ఇప్పుడు నిలబడింది. కృష్ణబాబు గారు అందరిని పరమ వారికి అభినందన తెలియజేస్తారు.
يونين سكرتيري غارو سوري ار يوهان غارو مري وار كودا ابدي مري نغدنا اندا చేస్తున్నారు ఇడి చూడండి యాగన్ గారు 100 రూపాయలు 106 అంద చేస్తున్నారు మిగిలింది ఫోన్ పే చేస్తారు బ్యాలెన్స్ వారికి వారి కుటుంబానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ولكن يجب ان يكون هناك
ఎంసీన్ గారు ఇచ్చారు బుల్లీ గారు నాగుల పెళ్లి నుంచి 1000 రూపాయలు అండి ఒకసారి బుల్లీ గారు నాగుల పెళ్లి నుంచి ఆయన కూడా చింతపల్లి బుల్లీ గారు వారు కూడా మాధవ కప్పర్ గారు నాగుల పెళ్లి గారు 1000 రూపాయలు అండి అవి అవును వేణుడు బహారం రాసు అవేణుడు బహారం దూకుడు మీద వెళ్ళిపోతున్న పాట పాటల మీద దూకుడు మీద వెళ్ళిపోతుంది రావాలి అలాగే ఒకరు బట్టి ఒకరు ఒకరు బట్టి ఒకరు ఈ టైం దాటితే మళ్ళీ రావు తమ్ముడు రాగా నువ్వేంటి చదివించవా నువ్వు నువ్వు పచ్చిది కలుగుతావు కదా కలగవా మరి వెళ్ళినప్పుడే కలగాలి అవి కాదు వెళ్ళినప్పుడే కలపాలి చెప్పు వెళ్ళినప్పుడు కలపాలి నువ్వు యాభై వేలు చెప్పు అరవై వేలు చెప్పు చెప్పు ఇప్పుడు కలగలేదు ఉత్తి గెలిగి ఆడి మీద కాదు వెళ్ళినప్పుడు గెలిగి నా రాసుకో నాతో పోటీ ఎవరు మేము అందరం లేట్గా వచ్చారా ఆ పట్లో ఉన్న వాళ్ళందరూ తోలేసుకున్నారు అప్పుడు బొడుకున్నాడు మనం వచ్చాక దగ్గరాయలేదు మేము ఆడు పట్లో తెలుగు ఆడుకున్నాడు బండి వేసుకొచ్చాడు రమణ గారు 3126 రూపాయలు వాళ్ళు కూరాలని భావిస్తున్నారు శుద్ధి నిర్మాణానికి గోపి గారు రండి యూట్యూబ్ లో పెడతారు ప్రసాద్ గారు వారు బావ గారు సత్యనారాయణ గారు ఉత్తర శుభ సందర్భంగా మీరందరూ మీ యొక్క చందాలు ప్రకటించారు ఈ చందాలు ప్రకటించే వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారములు అలాగే ఆ సూర్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఇచ్చేవాళ్ళు ఎవరంటే దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను రండి ఇది మన ఇల్లు మన సొంతం మీరు ఇచ్చినట్టయితే ఆహా మనం ఉండగా ఈ షెడ్ కట్టో ఆనందం వస్తుంది నన్ను కాలేజీ పేషెంట్గా వేశారు 13 సంవత్సరాలు సత్రంలో ఉంది నన్ను కాలేజీ పేషెంట్గా వేసినారు కదా అంటే నేను ఫస్ట్ 10,000 ఇచ్చి తీసి కాలేజీ కట్టాను ఇవాళ కృష్ణబాబు గారు కట్టారు దయచేసి రండి మీరు కూడా షెడ్ చేశారు స్వామీజీ ఈయన బాబురావు గారు డబ్బులు ఇస్తారండి తీసుకుని బాబురావు గారు అశోక్ కుమార్ గారు ఉండాలని వెంకటేశ్వరానికి నర్సయ్య గారు ఇచ్చారు చూడండి నర్సయ్య గారు ఇచ్చారు చూడండి బాబీ గారు కూడా ఇచ్చారు చూడండి బాబీ గారు
మరి 2500
ఇన్నాళ్ళకి మళ్ళీ కాదు, చాలా పరిస్థితులు చాలా ఇదిగా ఉంది. ప్రతి వాళ్ళు కాకేసి పెట్టేసుకోండి, రికార్డ్ కట్ట పెట్టుకోండి. తర్వాత అడిగి మీకు ప్రయోజనం, మన జాతర ఉందాం అందరూ కూడాను మీరు ఆ విషయాన్ని గమనించి నడుస్తారని కోరి ప్రార్థిస్తున్నా. అలాగే మనకి ప్రెసిడెంట్ గారు ఈ పరిపాలన ఈ మామూలుగా ఈ గవర్నమెంట్ మన ఎన్ని బాధలు పడినా ఎవరు కూడా స్థలం చూపించలేదు. ఇది చూపించారు కాబట్టి మనం ఏదో ఆ మేరవా దూరకుండా అలాగే మనం ఇదే తలంలో మీటింగ్ కొనసాగుతున్నాం. ఏంటంటే జాగ్రత్త, ఇందులో కమిటీ మన కంపెనీ మనం కూర్చుంటాకి మన మీటింగ్ పెట్టుకుంటాకి కట్టాలని నిర్ణయించి కమిటీ తీర్మానం అయిపోయింది. ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. దాన్ని అంశగా తీసుకొని మా పైన గౌరవాధ్యక్షులకి వివరంగా చెప్పి అన్ని విధాలు కూడా అయ్యా మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మేం చేస్తే బాగుంటుంది, మాకు ఎక్కిన కాంచుకోవడం అనుకున్న పరిస్థితుల్లో ఏమీ లేకపోవడంలో ఇబ్బంది అయింది. అలాగే మా సభ్యులు అందరూ కూడాను కమిటీ ప్రెసిడెంట్ గారికి, కమిటీ సభ్యులందరికీ, మరియు కమిటీ సభ్యులందరికీ నా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ కొంతమంది స్వాములు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకంగా నా నమస్కారాలు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మన ప్రెసిడెంట్ గారు చెప్పారు, ముందు వైజాగ్లో యాక్సిడెంట్ అయింది, దాని మీద గవర్నమెంట్ అంతా కూడా సీరియస్గా ఉండి ఎక్కడికక్కడ యాక్షన్ తీసుకోవటం, పట్టుకోవటం, కేసులు రాయటం చేస్తున్నారు. దయచేసి సోదరులారా, అది మటుకు గుర్తుంచి అందరూ కూడా యూనిఫామ్ వేసుకొని కాగితాలన్నీ తయారు చేసుకొని జాగ్రత్తగా ఉండండి. మీ అందరి వల్ల మన అసోసియేషన్కి 22 ఏళ్ళ నుంచి మంచి పేరు వచ్చింది మీ వల్ల. ఆ పేరుని నిలబెట్టండి. మీరు అలా ఉండటం వల్ల కంపెనీకి పేరు వచ్చింది, కంపెనీకి పేరు వస్తే గౌరవాధ్యక్షుడిగా నాకు కూడా పేరు వస్తుంది. దయచేసి దీని మటుకు నిలబెట్టండి. ఒకటి. రెండవది, షెడ్ గురించి చెప్పారు. మనం ఇంతకుముందు అయ్యప్ప గుడి దగ్గర ఉండేవాడు, తర్వాత అమ్మఊరి గుడిలో వెళ్ళేవాడు, తర్వాత అదేం చెరువు అన్నాలం చెరువు దగ్గరికి వెళ్ళేవాడు, ప్రస్తుతం ఇక్కడికి వచ్చాం. అంటే మన పని ఎలా ఉందంటే పిల్లి పిల్లలు పెడితే 7 ఇళ్ళు 8 ఇళ్ళు 8 ఇళ్ళు తిరుగుతాట, అలా ఉంది మన పని. ఇంత మంచి పేరుండి, ఇంత ట్రాన్సిషన్ అయి ఉండి సభ్యువారు చెప్పింది మీరందరూ చేస్తూ సహకరిస్తూ ఇవాడ నీడ లేదు అంటే ఒక విధంగా బాధగానే ఉంది. సరే, ప్రస్తుతం నా ప్రెసిడెంట్ గారు ఈ స్థలం చూపెట్టారు, ఇది బయలేదండి, మాది హామీ అన్నారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడా, ఏమండి ఇది మిగతా రికార్డు అది అంటే మీరు సెట్ చేసుకోండి, మేము రికార్డు ఇస్తాము, ఇదేం బయలేదు, మాది పూర్తి అని నేను స్వయంగా మాట్లాడా, వారు కూడా హామీ ఇచ్చారు. దర్మిలా ఈ మధ్యన కంప్యూటర్ నెగిటివ్ వచ్చారు, ఏమండి ఇలా చెప్పేద్దాం అనుకుంటున్నాం, సభ్యులతో చెప్పాం, సభ్యులందరూ కూడా దీన్ని ఆమోదించారు. అంటే కుళ్ళు కూడా వాళ్ళతో ఎస్టిమేట్ వేయించాం, పేడోళ్ళతో ఎస్టిమేట్ వేయించాం, అన్నీ కూడా ఆలోచన చేసాం. ఏదైనా ఏ చేయాలన్నా డబ్బు కావాలి, మీకు తెలుసు. అది కావాలంటే మనందరం కూడా పూనుకోవాలి. కంపెనీలో డబ్బు ఉంది, ఏదో అది అంతా సరిపోదు కనుక ఇది షెడ్డు మన ఇల్లు అనుకొని, మన స్థానం అనుకొని, మనం ఉండగా ఈ షెడ్డు వేయగలిగాం అనే పట్టుదలతోటి మీ సభ్యులందరూ కూడా మీ చేతనైన సహాయం చేసినట్టయితే మనం ఈ షెడ్ వేసుకోగలం. ఈ షెడ్ వేయాలంటే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. మీరందరూ కూడా దగ్గర దగ్గర 132 మంది అంత సభ్యులు ఉన్నారు, అందరూ కూడా కలవ చేయాలంటే బాగుంటుందని నా కోరిక. మీరందరూ ముందుకు వచ్చినట్టయితే గౌరవాధ్యక్షుడిగా నేను కూడా 50,000 రూపాయలు సందా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దీన్ని ఏదో విధంగా మనందరం నిర్మించుకుందామని కోరుకుంటూ మీతో చెప్దామని నేను వచ్చాను. దయచేసి మీరందరూ ఆలోచించి సావధానంగా దీన్ని మీరందరూ ఏకగ్రీవంగా ఆమోదించండి. ఈ పేషెంట్ గారు ఉండగా కడితే పేషెంట్ గారు పేరు వచ్చేమో అనుకోకండి, ఈ గవర్నమెంట్ ఉండగా కడితే ఈ గవర్నమెంట్కి పేరు వద్దేమో అనుకోకండి. ఇది మందై, గవర్నమెంట్లు వస్తాయి పోతాయి, పేషెంట్లు వస్తారు పోతారు, ఇది మన ఆటో యూనియన్ అనుకుంటుంది. ఎక్కడా లేనటువంటి ఒక నీడ మనకు వచ్చిందంటే
అది కూడా మనకు ఒక మంచి పేరే, మనకు కూడా కొన్ని పాయింట్లో ఈ పాయింట్ కూడా కలుపుతుంది. దయచేసి మీరు అందరూ కూడా ఆలోచిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ అందరు కూడా నమస్కారాలు. మన యూనియన్ కి ఎంత 22 ఏళ్ళుగా మంచి పేరు వచ్చిందంటే మన వెనక ఒక గాడ్ ఫాదర్ ఉన్నారు, ఆయనే కృష్ణబాబు గారు. ఆయన ముందు పెట్టి యూనియన్ ని నడిపించాం. ఇప్పుడంటే పర్వాలేదండి, ద్వారకా తిరుమల ఆటో యూనియన్, మన యూనియన్ కలిసి తిరుగుతున్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద టేప్ రికార్డులు సౌండ్లు పెట్టుకుని వెళ్ళిపోతుంటే ఎస్ఐ గారు కూడా, ఇంతకుముందు దుర్గాప్రసాద్ గారు అని ఉండేవారు అప్పుడు ఆయన సిఐఏ గారు, నలుగురు కంటే ఎక్కువ ఎక్కించుకుంటే ఊరుకోని అని చెప్పి ఆయన నిలిపారు. మీకు ఏదన్నా అంటే పాత వాళ్ళందరికీ గుర్తుంటది. కొత్త వాళ్ళగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి కృష్ణబాబు గారు అంటే ఎవరు అనుకుంటున్నారేమో మీరు. మొట్టమొదటి నుంచి ఆయన ఎన్నుకున్న దగ్గర నుంచి కూడా గౌరవ అధ్యక్షులు వారే. అటువంటి సమయంలో కూడా ప్రకటానికి కష్టం అవుతుంది సార్ అంటే కృష్ణబాబు గారు వెళ్ళి డైరెక్ట్ గా సీఏ గారితో మాట్లాడటం, నేను మాట్లాడడంలో పర్వాలేదు మీరు వెళ్ళండి జాగ్రత్తగా తిరగండి. ఇట్లా ఈ వెంకటేశ్వర ఆటో యూనియన్ కి ఇంత మంచి పేరు వచ్చిందంటే చాలా కష్టాలు పడ్డామండి. అందరికీ తెలుసు, ఒక పది ఆటోలు రిజిస్ట్రేషన్ చేయించుకుని కింద పడ్డామో మీద పడ్డామో సార్ చెప్పినట్టుగా ముందు నాకు తెలిసేది మేము పెట్రోల్ బంక్ దగ్గర పెట్టాం. అప్పుడు ఈ 10 మందితో స్టార్ట్ చేసినప్పుడు ఏదో పక్కన దేని మీద కూర్చుంటే కమిటీని కూడా ఏర్పాటు చేయాలి, ఆ 10 మంది కూర్చుంటే కొండపల్లి సేన స్వామి కూడా అన్నారు నాకు ఇప్పటికీ గుర్తే, స్వామి మీరు బాగా మాట్లాడుతున్నారు మీరు ఉండండి వైస్ ప్రెసిడెంట్ గానే. ఆ 10 మందిలో ఆయనే రికమెండ్ చేశారు, అందరు కూడా ఒప్పుకున్నారు ప్రెసిడెంట్ గా అయినా. అట్లా అక్కడ నుంచి 18 సంవత్సరాలు ఆగద్రంగా మేము ఇద్దరం చేసుకుంటే కాంబినేషన్ లో యూనియన్ కంత మంచి పేరు తీసుకొచ్చాం. ఆ తర్వాత నాయక్ గారు అని ఆయన వచ్చి మనకి ఇన్సూరెన్స్ కడుతుంటే కట్టించుకోవాలి అవి ఇదని చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా సారే కృష్ణబాబు గారు వారి సొంత ధనంతో డబ్బుతోనే మనందరికీ ఇన్సూరెన్స్ కట్టారు. ఇవన్నీ చెప్పాలి కృతజ్ఞత, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. మరి ఈ రోజు నాడు కూడా ఆయన చేతికి వెన్నెముక లేదు, ఎలాంటి ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. ఒక తండ్రి స్థానంలో ఉండి నా స్థాయికి నేను 50,000 ప్రకటిస్తున్నాను అని చెప్పారంటే ఇది మామూలు విషయం కాదు. మరొకసారి మనందరూ తరపున వారికి తెలియజేయాలి, మనం వారికి ఏమి ఇవ్వక్కర్లేదండి. ఎక్కడ కనిపించినా గౌరవంగా కనబడితే ఆప్యాయతగా మాట్లాడండి అది చాలు. ఆయన పక్క నుంచి అక్కడ ఉన్న పక్క నుంచి ఒక 40-50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ జమ్మును వెళ్ళిపోతాం అట్లానే కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే వారు ఎక్కడ కనిపించినా మనం గౌరవం ఉండాలి. అటువంటి పెద్దల సహకారంతోనే తర్వాత ఈ స్థలాన్ని కేటాయించినటువంటి ప్రెసిడెంట్ గారు మాన్సింగ్ గారు నిజంగా వారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఇంతకుముందు సహకారం ఉంటేనే ఈ కమిటీ కానీ మనం కానీ నడుస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరా సంతోషం. ఇంకొక శుభవార్త, మన కృష్ణబాబు గారు 50,000 ప్రకటించిన తర్వాత మన ఎంసీన్ గారు గుండూరు వాసవులు వారు చాలా సీనియర్ మోస్ట్ 5,000 రూపాయలు బలవంతంగా ప్రకటించారు. వారికి వారి కుటుంబానికి ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉండాలి, మంచిగా ఉండాలి. ఆయన 5 రోజులు ఇచ్చారు కదా, మీరు అందరూ కూడా 5 రోజులు వెళ్ళమని ఎవరు అందరు. ఈ స్థాయికి తగ్గట్టు ఇది మన ఇల్లు సార్, ఒక చక్కటి మాట మాట్లాడారు మన ఇల్లుని మనమే కట్టుకోవాలి. కాబట్టి మీరు కూడా మీకు తోచిన విధంగా మరి చేస్తే వాళ్ళు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ పాపల పేర్లు కూడా నిజంగా అదంతా పూర్తయిన తర్వాత పక్కాగా కూడా ఒక దాని మీద రాయడం జరుగుతుంది. పక్కాగా అయిన తర్వాత ఒక పలక మీద కూడా శిలాపలకం మీద కూడా చెక్కించడం కూడా జరుగుతుంది. కాబట్టి మరొకసారి మీరు ఎవరైనా స్వచ్ఛందంగా దాతల ముందుకు వచ్చి ప్రకటిస్తే ప్రతి మనిషికి చాలా సమస్యలు అండి. నేను ఈ విషయం చెప్పే ముందు చెప్తున్నాను, ఇచ్చిన వాళ్ళు గొప్ప వాళ్ళు తక్కువ ఇచ్చారని కాదు, మంచి మనసుతో వాళ్ళు ఇది మనదే అని భావం తెలుస్తున్నారు.
నిజంగా వారికి కూడా కొడమంచిలి శ్రీనివాసరావు గారు 2500 రూపాయలు ₹2000 వారు ఈమెకి ప్రకటించారు. రెండరాజు గారు కూడా ₹2000 ప్రకటించారు. నిజంగా బాబు శివ గారు భయపెడుతూ భయపెడుతూ 500 అంటే మీరు అంతా దెబ్బలాట పోతారే, ఒక కంపెనీ గింటాలు తీసండి ఏ రోడ్డు మీద పెట్టుకుంటాం అంటారు అని అనుకున్నా. కానీ 500 పక్కకి వెళ్ళిపోయినాయి, అన్ని 5000 నుంచి స్టార్ట్ అయిపోయినాయి. సార్ రంగా గారు, రంగా గారు కూడా యూనియన్ సభ్యులు, యూనియన్ సభ్యులండి వారు. రంగా గారు 2500 రూపాయలు ప్రకటించారండి. రంగా గారు చాలా సీనియర్ మోస్ట్ సభ్యులు. ఆయన కాకుండా వారి అల్లుడు, వారి అబ్బాయి కూడా ఇదే రంగంలో కొనసాగుతున్నారు. మరి వారు 5000 రూపాయలని ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఆరోగ్యంతో ఉండాలి. మంచి వారు కూడా యూనియన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మధ్యలో వచ్చాం, మన మధ్యలో వచ్చినాడు కొండపల్లి శ్రీనివాస గారు 5000 రూపాయలండి. చెప్తాను తర్వాత చెప్తాను సార్, ఇంకా ఉన్నారు, ఇంకా చెప్పేవారు. ఫోటో ఇంకెవరు 2000 వారు అందరూ వారు వారి కుటుంబాన్ని కూడా ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కాటం సురేష్ గారు, కాటం సురేష్ గారు, కాటం సురేష్ గారు మరి వారి స్వరూపుడు వాస్తవ్యులు సురేష్ గారు, మాన్సన్ స్కూల్ డ్రైవర్ గారు. ఆయన 2500 రూపాయలు యూనియన్కి వారు నిర్మాణం కోసం ప్రకటించారు. ఒకసారి విరాళాలు ఇచ్చిన దాతల పేరు చదువుతాను చూడండి. యూనియన్ షెడ్ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతలు గౌరవములు మన గౌరవాధ్యక్షులు రామ్ గారు 50000 రూపాయలండి. అలాగే మన సభ్యుడైన మాజీ కమిటీ సభ్యుడు వంశీని గారు 500 రూపాయలండి. రాజీ రవాణ్ గారు ఇప్పుడు సెక్రటరీ అండి, 1500 రూపాయలండి. బాబీ గారు మాజీ యూనియన్ సభ్యులు 2500 రూపాయలండి. విశాల్ గారు మాజీ యూనియన్ సభ్యులు 1500 రూపాయలండి. శివ గారు ప్రెసిడెంట్ గారు ప్రస్తుతం 1500 రూపాయలండి. అని నరసయ్య గారు 500 రూపాయలండి. బొబ్బ అశోక్ కుమార్ గారు 500 రూపాయలండి. సర్వంచుల సీను గారు 2000 రూపాయలండి. కేఎస్ లింగరాజు గారు 2000, బొత్తుల రంగా గారు 2500, కొండపల్లి శ్రీను స్వామి గారు 5000 రూపాయలు, ఈ వేణుగోపాలకృష్ణ గారు 3106 రూపాయలు, నేపిరెడ్డి బాబురావు గారు 5106 రూపాయలు, పెంగళ్ళ గుండరాజు గారు 10 కట్ల సిమెంట్ అండి నిర్మాణానికి,
నేతి బిల్లి గారు వేణూరు బాగుందండి, పిసిలు గారు వేణూరు బాగుందండి, జోగిభాయ్ నాగరాజు గారు వేంపాడు వేణూరు బాగుందండి, దేవుడలు గోపి గారు వేణూరు బాగుందండి, రమణ గారు మాజీ సభ్యులు మాజీ యూనియన్ సభ్యులు 3,100 రూపాయలండి, వన్ సత్యనారాయణ అండ్ ప్రసాద్ బాబామర్థులు 5,100 రూపాయలండి, పితాని వెంకటేశ్వరరావు గారు 1,100 రూపాయలండి, టి రామకృష్ణ తిరుపతి రామకృష్ణ గారు 1,100 రూపాయలండి, కె రమేష్ గారు పాతూరు 3,100 రూపాయలండి, ఈతకోట సుశీల స్వామి గారు 1,100 రూపాయలండి, ఎస్ఎస్ గారు సూదికొండ శ్రీనివాసరావు గారు 3,116 రూపాయలండి, బి సూర్యనారాయణ గారు 2,516 రూపాయలండి, కేదార్ నాగరాజు గారు 2,116 రూపాయలండి, ఉండి వెంకటేశ్వరరావు గారు 1,000 రూపాయలండి, చిన్న సుబ్బారావు గారు 1,000 రూపాయలండి, అందుల నరేష్ గారు 1,000 రూపాయలండి, గంజి గణేష్ గారు 1,000 రూపాయలండి, చిలకా వెంకటేశ్వరరావు గారు 1,000 రూపాయలండి, అర్జా చిరంజీవి గారు 1,000 రూపాయలండి, గారపాటి రామారావు గారు అంబర్పేట 1,116 రూపాయలండి, దిలీప్ కుమార్ గారు 2,116 రూపాయలండి, భీమడోలు రామన్ గారు 2,116 రూపాయలండి, మేరు రాజరత్నం గారు 1,116 రూపాయలండి, ముమ్మా రామ గారు 1,116 రూపాయలండి, కాటం సురేష్ గారు 2,116 రూపాయలండి. వారు 5,100 రూపాయలు విరాళంగా ప్రకటించారు. కాతా శ్రీనివాసరావు గారు అంటే అలియాస్ బాజీ బాబా గారు 5,000 రూపాయలు 5,116 రూపాయలు ఎంత గంగాధర గారు 1,116 ఇటు చూడండి జూనియర్ ఎన్టీఆర్ గారు అండి, జూనియర్ ఎన్టీఆర్ గారు మరి చాలా మంది వచ్చి ఉన్నారు. మీరు 500 ఇచ్చినా ఏమండి కంటిన్యూ చేసి రాసే ఎవరు ఇస్తారు, ఎవరు ఇచ్చినా మీరు 500 మామూలు సభ్యులకి ఇచ్చేవాళ్ళు ఉంటే ఆ రోజు క్యాషియర్ గారికి ఇచ్చి ₹3,333 మరి యూనియన్ కి షెడ్ నిర్మాణాన్ని విరాళంగా ప్రకటించారు. వారికి వారి కుటుంబానికి కూడా దేవుడు ఆశీస్సులు గుర్తుపెట్టుకుంటున్నారు. రామశెట్టి సుబ్బారావు గారు
ఉంటుంది.